शहर हैदराबाद राचाकोंडा पुलिस कमिश्नरेट हयात नगर पुलिस स्टेशन के डिटेक्टिव इंस्पेक्टर जितेंद्र रेड्डी को एंटी करप्शन ब्यूरो के ओहदेदारों ने 30,000 रुपए रिश्वत लेते हुए पकड़ लिया। इस मामले की सारी तफसीलात एंटी करप्शन ब्यूरो के DSP सूर्य नारायणा ने मीडिया से मुखातिब होकर बयान की। क्राइम कंट्रोल न्यूज हैदराबाद। ఆమెకి ఒకడు నరేష్ అనేవాడు ఎట్లో పరిచయం అంటే నరేష్ కూడా ఇంకొకటి చెప్పాడు ఇట్లా వస్తుంది దానికి ఏంటంటే అది చెప్తే నరేష్ పోయి ఓ 20 రోజుల క్రితం నరేష్ పోయి దాంతో కడిపోయింది తర్వాత వీళ్ళది నరేష్ది హాలియా సాగర్ దగ్గర నగర్ సాగర్ దగ్గర వీడి పోయిన తర్వాత నరేష్ మళ్ళీ వాడి ఇంకోటి నాగరాజని చెప్పాడు అక్కడ హాలియా వాడి వాడి వాడు కూడా వచ్చి 10 రోజులకు వచ్చి వాడు కూడా వచ్చి అతనితో వీడి వేసి వెళ్ళిపోయాడు తర్వాత ఒక 1 వీక్ నుంచి ఈ ఏళ్ళిద్దరికి కూడా మీరు డబ్బులు ఇవ్వాలి మా నాకు కొంచెం అప్పులు ఉన్నాయి 30,000 ఇవ్వాలని చెప్పేసి ఇద్దరు కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది 30,000 ఇవ్వాలి బ్లాక్మెయిల్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళలేదు 20,000 లోకల్ ఈ కేసులో మా పక్కింటి ఆమె ఇట్లా బంగారం మా ఇంట్లో పెట్టింది బంగారాన్ని వీళ్ళిద్దరు కొట్టేసిరు అని చెప్పేసి వీళ్ళ సెల్ నెంబర్ వీళ్ళ అడ్రస్ ఇచ్చినారు కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ మీద ఈ సిఐ వాడు నరేష్ని వీళ్ళని నాగరాజు ఇద్దరు కూడా 3-4 రోజుల క్రితం ఇప్పించారు ఇప్పించి ఇక రోజు నాగరాజుని అయితే కొట్టుతుంది బాబు కొట్టుతుంది డబ్బులు నువ్వు ఇట్లా డబ్బులు ఇవ్వాలి ఆమెకి ఏదో ఇవ్వాలంటే అందరం దొంగతనం చేసినట్టు కంప్లైంట్ ఇచ్చింది నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కేసు రిజిస్టర్ చేసి ఒకళ్ళ దొంగతనం ఉంటే కేసు చేయాలి కేసేం చేయలేదు అయితే 30,000 అంతో ఇచ్చి కాంప్రమైజ్ చేసుకో సెటిల్ చేసుకో అని ఈయన చెప్పి రోజు పిలిపించడం నాగరాజు చెప్పి రోజు పోలీస్ దగ్గర ఉదయం నుంచి సాగర్ పెడుతున్నారు మళ్ళీ నైట్ పెడుతున్నారు అంటే వాళ్ళకి బాధ పెట్టుకోలేక వాళ్ళు నాగరాజు వాళ్ళ రిలేటివ్ మా దగ్గర కంప్లైంట్ చేసి మేము ఫీజ్ చేశాం వెరిఫై చేశాం వెరిఫికేషన్లో కూడా ఈయన క్లియర్గా చెప్పారు మీరు సెటిల్ చేసుకోవాలి వాళ్ళ కోసం మీరు డబ్బులు తీసుకోవాలంటే ఫస్ట్ ఇద్దరు కలిపి 110,000 డిమాండ్ చేశారు తర్వాత మొన్న ఈ వీటికంటే ముందే ఒక 2 రోజుల ముందు నరేష్ 55,000 ఇచ్చాడు నరేష్ ఇతనికి సిఐకి 55,000 చేసి వాడు బయటపడ్డాడు అందులో వెళ్ళిపోయాడు తర్వాత ఇప్పుడు నాగరాజు ఇది 50,000 కూడా ఫస్ట్ 50,000 అన్నాడు ఇప్పుడు 30,000కి సెటిల్ చేసుకోడు ఆ 30,000 ఇవాళ తీసారు మనడు ఇవాళ తీసుకొచ్చుంటే తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక లోకల్ బాగానే ఈ డబ్బుల్ని ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకున్నాడు నాగరాజ్ సెల్ ఫోన్ తీసుకుని చెక్ చేశాడు చెక్ చేస్తే అలా మా కానిస్టేబుల్ నెంబర్ ఉంది ఇన్నెలకలు ఈ రోజు నెంబర్ ఉంది అది ఎవరు చెప్పారంటే ఏసీ మెకానిక్ సార్ మా రిలేటివ్ అని చెప్పింది అని చెప్పి తర్వాత అది ఆ నెంబర్కి ఆ సిఐ నుంచి కూడా ఫోన్ చేశాడు సిఐ నెంబర్ నుంచి పర్సనల్ నుంచి ఈ నెంబర్ ఫోన్ చేశాడు మా వాళ్ళకి తర్వాత వాళ్ళు మా వాళ్ళు ఎత్తలేదు అది అది ఆ పక్కన పడేసాడు తర్వాత ఒక కవర్ కొనుక్కొని రాడు ఒక లిఫా పూర్తిగా గిఫ్ట్ కవర్ తీసుకొస్తే గిఫ్ట్ కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలి డబ్బులు పెట్టిండు ఇంకా లోపల చిన్న రూమ్ ఉంది సిఏ పక్కన చిన్న అటైర్ ఉంది అందులో టేబుల్ మీద పెట్టుకున్నాడు ఆ కవర్ టేబుల్ని పెట్టేశాడు పెట్టిన తర్వాత కొంచెం బయటికి రాగానే ఈ సిఐ లోపల పోయాడు ఆ కవర్ని వాళ్ళు ఒకసారి చూసుకున్నాడు చూసుకొని ఇంకా లోపల పెద్ద కవర్లు ఉన్నాయి అది ఫోల్డింగ్ ఆ బ్రౌన్ షీట్లు ఆ బ్రౌన్ షీట్లో మళ్ళీ అట్నే పెట్టేశాడు చేతులు కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చాడు ఆ చేతులు కూడా ఖర్చీఫ్తో తుడుచుకునేటట్టు తుడుచుకుంటే మా కంప్లైంట్ కూడా చూసాడు కట్టుకుని వచ్చాడు అంటే ఏదైనా డబ్బులు ముట్టుకుంటే కళ్ళు వస్తే ఏసీబీ వాళ్ళతోనే కళ్ళు అని చెప్పేసి అది కట్టుకొని వచ్చి బయటకు వచ్చి ఖర్చుతో తుడుచుకుంటుంటే ఆ కంప్లైంట్ కూడా చూసింది కాబట్టి ఫుల్ ఎవిడెన్స్ ఉంది దీంట్లో నేను ఆయన నేను ముట్టుకోలేదు అని చెప్పడం లేదు లోపల పోయిండు ఆయన లాడ్జి వాళ్ళు కవర్ తీసుకొచ్చిండు మామూలుగా అయితే వాళ్ళకి ఆ డబ్బులు ఆ బ్రోతలకి ఇచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఆ బ్రోతలను కూడా పిలిపించేవాళ్ళు పిలిపించి ఈయన ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించేవాడు అలా అనేది జరగలేదు క్లియర్గా ఏం తీసుకున్నాడు తీసుకొని ఆ కవర్లో పెట్టి కవర్ తెప్పించిండు కవర్లో పెట్టించిండు వాడ పెట్టాకనే మళ్ళీ కవర్లు కూడా చూసుకున్నాడు చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి చేతులు కడుక్కొని వచ్చాడు ఇది జరిగింది అంటే 50,000 ఎప్పుడు తీసుకున్నారు సార్ 2 రోజులకి 50,000 మొన్న 3 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఆ నరేష్ దగ్గర 55,000 తీసుకున్నారు అది కూడా ఏదో కాంప్రమైజ్ అయినట్టు రాసిండు ఇప్పుడు వాళ్ళ ఆ బ్రోతలను కూడా మేము వెరిఫై చేస్తున్నాం రియల్గా ఆ డబ్బులు కూడా బ్రోతలకు ఇచ్చారా లేదని కూడా మేము చూస్తున్నాం ఈ 30,000 ఇప్పుడు లంచం తీసుకున్నాయి ఇప్పుడు కవర్లో పెట్టి అంటే మొత్తం 80,000 తీసుకున్నాడా సార్ 85,000 55 ఈ 30 85 మొత్తం ఎంత అడిగాడు సార్
10,10,000 అడిగింది ఫస్ట్, చెడి 50 అన్నాడు, 50 చేసి బయటపడ్డారు. ఇతను కూడా 50 అని మళ్ళీ ఇప్పుడు 30కి సెట్ ఒప్పుకున్నాడు. కంప్లైంట్ డ్యామేజ్ కంప్లైంట్ వీళ్ళ చుట్టాలు పేరు సాగర్ అని సాగర్. ఓకే సార్, ఒకటే కదా సిఐ చూస్తారా, టీచర్ కూడా చేసి అలా చేస్తారు. నెంబర్ రాస్తారు, నెంబర్ బెల్ బటన్ ప్రెస్ చేయండి.